हाय फ्रेंड्स वेलकम टू ममता व्लॉग्स वीडियो लो ब्लूबेरी स्पॉन्ज केक एला तैयार चेसुकोलो चूपिस्तानंडी। वीटनी वाइल्ड ब्लूबेरी अंटारंडी। इवी अडवुल्लो दोरुकुतायन्नमाट। वीटनी तिनटं वल्ल किड्नी फंक्षनिंग अनेदि मेरुगुपड़ुतुंदंडी। अलागे बीपी शुगर अनेदि कंट्रोल अवुतुंदी। వీటితో తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి గుండె పనితీరు అనేది చాలా బాగా మెరుగుపరుస్తుందండి। వీటిని బీపీ షుగర్ ఇంకా హార్ట్ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు తిన్నట్లయితే వాళ్ళకి చాలా మంచిది ఆరోగ్యానికి। వీటిని తినటం వల్ల మనకి గుండె సంబంధిత వ్యాధులు అనేవి తగ్గుతాయి। అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది। ఇప్పుడు ఈ బ్లూబెర్రీస్ యూస్ చేసి స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి। ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాము। బ్లూబెర్రీ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకొని ఒక జల్లెలోకి యాడ్ చేసుకోవాలి। అదే విధంగా దీనిలోకి 1 టీ స్పూన్ సినమన్ పౌడర్ యాడ్ చేశానండి, దాల్చిన చెక్క పౌడర్। ఇప్పుడు దీనిలోకి బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి, 1/2 టీ స్పూన్। బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని జల్లించి పక్కన పెట్టుకోవాలండి। ఇలా బాగా జల్లించుకోవడం వల్ల ఏరియేషన్ ఫామ్ అయ్యి కేక్ స్పాంజీగా వస్తుంది। ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేశాను, అలాగే 1/4 కప్పు ఆయిల్ యాడ్ చేశానండి। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ షుగర్ కొంచెంగా కరిగితే సరిపోతుందండి। ఇప్పుడు దీనిలోకి 2 ఎగ్స్ వేసుకోవాలి। మీకు ఇక్కడ బేకింగ్ సోడా కాని బేకింగ్ పౌడర్ కాని అవైలబుల్ లేకపోతే ఈనోని యూస్ చేయొచ్చండి। 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నాం కదా, బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఈ విధంగా బీట్ చేసుకోవాలి। ఇక్కడ బీట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత క్రీమీగా వస్తుందండి, చూస్తున్నారు కదా। ఇంకాస్త కొంచెం బీట్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి ముందుగా జల్లించి పెట్టుకున్న పౌడర్స్ యాడ్ చేసుకుందాము। ఈ విధంగా మొత్తం పౌడర్ అంతా యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మనం మిక్స్ చేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వన్ డైరెక్షన్ లో మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలండి। ఇలా చేసుకోవడం వల్ల కేక్ చాలా స్పాంజీగా వస్తుంది। ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని బ్లూబెర్రీస్ తీసుకున్నానండి। ఈ బ్లూబెర్రీస్ నుంచి విత్తనాలను వేరు చేసి ఆ పల్ప్ తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఫుల్ గా యాడ్ చేసుకున్నానండి। చూసారు కదా ఎంత బ్లూగా వచ్చిందో। దీన్ని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి మనం మిక్స్ చేసుకోవాలి మొత్తంగా కూడా। ఈ బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్ కాని ఇంకా షుగర్ బీపీ కంట్రోల్ అవుతుందండి। ఇప్పుడు దీన్ని చక్కగా ఎక్కడ కూడా మనకి వైట్ గా లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి। మీకు ఇక్కడ కేక్ కన్సిస్టెన్సీ చూపిస్తాను। వీడియోలో చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి। రిబ్బన్ లాగా పడాలన్నమాట, మీద నుంచి కిందకు వదులుతుంటే। ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి। ఆ బౌల్ అనేది కొంచెం థిక్ గా ఉండాలండి। ఇప్పుడు దానికి 1 టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి అలాగే మైదా పిండిని బాగా జల్లి మొత్తం గిన్నంతటికి పట్టేటట్టు ఇలా తట్టాలి। ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి। ఇలా చేయటం వల్ల మనకి కేక్ ఎక్కడ కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది। ఎక్స్ట్రా పిండి ఉంటే బయటికి తీసేయాలి। ఇప్పుడు దీనిలోకి మనం కేక్ బ్యాటర్ ని యాడ్ చేస్తున్నాను। కేక్ బ్యాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా ట్యాప్ చేయాలి। ఇలా ట్యాప్ చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి। ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని దానిలో ఒక చిన్న బౌల్ ని ప్లేస్ చేయాలి। ఆ బౌల్ పైన మన గిన్నెని ఉంచాలండి। డైరెక్ట్ గా బౌల్ పెట్టినట్లయితే కేక్ మాడిపోతుంది। ఇలా పెట్టిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టి దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ లో 20 నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి। కేక్ ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి। ఇప్పుడు చూద్దామండి, 30 నిమిషాల తర్వాత నాకు కేక్ ఈ విధంగా బేక్ అయిపోయింది। మీకు చెక్ చేసి చూపిస్తాను కరెక్ట్ గా బేక్ అయిందో లేదో। ఈ విధంగా ఒక టూత్ పిక్ ని తీసుకొని ఆ కేక్ లోకి గుచ్చి బయటికి తీసినట్లయితే ఎక్కడ కూడా పచ్చగా అంటుకోకుండా క్లియర్ గా మనకి టూత్ పిక్ అనేది బయటికి వస్తుంది। చక్కగా కేక్ బేక్ అయిపోయిందండి। ఇప్పుడు ఈ గిన్నెని
బయటికి की తీసి మనము బాగా చల్లారనివ్వాలి। బాగా చల్లారక ముందు కనుక ఈ కేక్ ని తీసినట్లయితే విరిగిపోవడం జరుగుతుందండి। చూసారు కదా నాకు చక్కగా చల్లారిపోయింది। ఇప్పుడు దీనిని అంచులను ఒక చాక్ తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు లూస్ చేసుకోవాలి। లూస్ చేసుకొని ఒక ప్లేట్ లోకి మనము తీసుకోవాలి। మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో మన కేక్ అనేది। ఇలా పైన ఒక ప్లేట్ పెట్టి తిరగేసినట్లయితే చక్కగా వచ్చేస్తుందండి మన కేక్ అనేది। ఎక్కడా కూడా గిన్నె కంటుకోలేదు। చాలా సాఫ్ట్ గా స్పాంజీ గా వచ్చింది। ఇప్పుడు మీకు గిన్నె కూడా చూడొచ్చు, నేను చూపిస్తానండి। చూసారు కదా ఎక్కడా కూడా మనకి అంటుకోలేదు। దీనిపైన చక్కగా బ్లూబెర్రీస్ ని ఈ విధంగా ప్లేస్ చేసి మనం చూసినట్లయితే ఎంత అందంగా ఉందో। ఈ బ్లూబెర్రీస్ ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి। మా ఊర్లో అయితే వీటిని అల్లిపళ్ళు అంటారు। చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూద్దాము ఎంత స్పాంజీగా వచ్చిందో। సూపర్ గా వచ్చిందండి కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది। మీకు ఎప్పుడైనా సరే బ్లూబెర్రీస్ దొరికినట్లయితే ఈ విధంగా కేక్ ని ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది। పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్తీ కదా। చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్ అయితే। మనం యాడ్ చేసినప్పుడు బ్లూగా ఉండేది, ఇప్పుడు నాచు రంగులో వచ్చింది। చూడండి ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా వచ్చిందో। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।